ఆమేన్. దేవుని యొక్క వాక్యానికి వద్దాం. రైట్, దేవుని యొక్క వాక్యం నుంచి మొదటి రాజుల గ్రంథము తీయండి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం తీసారండి. అందరు తీసి మీ ఒడిలో పెట్టండి బైబిల్. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యమును అర్థం చేసుకుందాం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేల్ చరిత్రం మనము చూసినట్లయితే, ఇశ్రాయేల్ చరిత్రములో ఇశ్రాయేల్ ప్రజలను సరిచేయుటకు ఒక ప్రవక్త తర్వాత మరి ఒక ప్రవక్తను, మరి ఒక ప్రవక్త ద్వారా మరి ఒక ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేశాను. మరి ఒకసారి చెప్తాను చూడండి, ఇశ్రాయేల్ ప్రజలను, యూద ప్రజలను సరిచేయుటకు మంచి మార్గంలో నడుపుటకు దేవుడు ఏం చేసేవారంటే ప్రవక్తలను ఏర్పాటు చేస్తారు. హల్లెలూయా. యాజకులు ఉండిరి, కానీ యాజకులు ఉండగానే ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రవక్తలను ఏర్పాటు చేసుకుని ఆ ప్రవక్త ద్వారా మరి ఒక ప్రవక్తను, ఆ ప్రవక్త ద్వారా మరి ఒక ప్రవక్తను, మరి ఒక ప్రవక్త ద్వారా మరి ఒక ప్రవక్తను తయారు చేసుకునేవారు. ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రవక్తల శిష్యులు అని వాక్యంలో చాలాసార్లు రాయబడింది. ప్రవక్తల దగ్గరే తర్ఫీదు తీసుకున్న ప్రవక్తలు ఉండేవారు, నేర్చుకున్న ప్రవక్తలు ఉండేవారు. ఆ ప్రవక్తలు ఏం చేసేవారు అంటే, వాళ్ళ గురుగారు దగ్గరే, గురుగారుగా ఒక ప్రవక్త దగ్గరే వాక్యము నేర్చుకుని, ప్రవక్త దగ్గర ఎలాగ ప్రవచించాలని నేర్చుకొని, ఏ రీతిగా ఒక ప్రవక్త బ్రతకాలని నేర్చుకొని, తర్వాత వారు ఆత్మీయ తండ్రి లేకపోతే గురుగారు చనిపోయిన తర్వాత వాళ్ళు ఒక గొప్ప ప్రవక్తగా నిలబడేవారు. ఆమెన్ అని చెప్పండి, గట్టిగా చెప్పండి ఆమెన్. ఆమెన్. ఒక సంఘం ఉన్నది అంటే సంఘము కొనసాగాలి కానీ ఆగిపోకూడదు. ఒక సంఘం ఉన్నది అంటే సంఘము కొనసాగాలి కానీ ఆగిపోకూడదు. సంఘములో ఉన్న కాపరి మరి ఒక కాపరిని చనిపోకముందు సిద్ధపరుచుకుని ఉంచాలి, ఎప్పుడు రెడీగా ఉంచాలి. అంతేగాని చనిపోయిన తర్వాత ఆ సంఘము నడపడానికి ఏమి లేదు, అనాదులు అయిపోయారు, చెదిరిపోయి సంఘం ఆగిపోయింది, ఆ మాట ఎప్పుడు వినకూడదు. అందుకు శిష్యులోక క్రమము ఏ రీతిగా అయితే ఉంది మీరు చూడండి. ఆపోస్తుల కార్యములు మనం చూసినట్లయితే శిష్యులు ఉండేవారు. ఆ శిష్యులు ఏం చేస్తారు, వాళ్ళకే శిష్యులు తయారు చేస్తారు. యేసుప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీరు నేను చెప్పిన సంగతులన్నీ నేర్పిస్తూ వారిని విశ్వాసులుగా చేయుడి అన్నారా, శిష్యులుగా చేయడం అన్నారా? చెప్పండి చెప్పండి. శిష్యులుగా చేయుడి అన్నారు. అంటే మీరు నాకు ఎలాగ శిష్యులు, వారిని కూడా అలాగ శిష్యులుగా తయారు చేయండి అని చెప్పాను. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు ఏలియా ప్రవక్తను, ఏ ప్రవక్తను చెప్పండి, ఏలియా ప్రవక్తను మరి ఒక ప్రవక్తను తయారు చేయమని చెప్పారు. ఇదిగో నీవు ఏలీసాను ఒక ప్రవక్తగా తయారు చేయమన్నాడు. ఎవరితో మాట్లాడారు దేవుడు? ఏలియాతో మాట్లాడారు. ఇప్పుడు ఆ స్టోరీ మనం చూస్తున్నాం చూడండి, 19వ అధ్యాయం 19వ వచనం. ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఏలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెట్టి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనికి సెలవు అడగగా అతడు పోయి రమ్ము అని చెప్పాను. అందరూ చెప్పండి ఆమేన్. ఆమేన్. ఇక్కడ ఏ ప్రవక్త గురించి రాయబడింది? ఏలియా ప్రవక్త. ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఏలీషా దగ్గరికి వెళ్ళారు. గుర్తుంచండి, ఒక ప్రవక్త మరి ఒక శిష్యుడి దగ్గరికి వెళ్తాడు. గట్టిగా చెప్పండి ఆమేన్. చెప్పండి ఆమెను చెప్పండి. ప్రవక్త ఎప్పుడైనా శిష్యులను వెదుగుతాడు. ప్రవక్త శిష్యులను ఏం చేస్తాడు? వెదుగుతాడు.
కొందరు శిష్యులు ప్రవక్తల దగ్గరికి వస్తారు. కానీ ప్రవక్త ఎన్నుకుంటారు ఒక శిష్యుణ్ణి, ఒక ప్రత్యేకమైన శిష్యుణ్ణి. నా తర్వాత ఎవరు? గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా తర్వాత ఇంకొక ప్రవక్త అని ఎన్నుకుంటాడు, పట్టుకుంటాడు, నేర్పిస్తాడు, గొప్ప ప్రవక్తగా తయారు చేస్తాడు. ఆమేన్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏలియా ఏం చేశాడంటే, ఏలీసా పొలంలో పనిచేస్తుండగా వెళ్ళారు. ఏలీసా ఏం చేస్తున్నాడు? దుక్కుతుంటున్నాడు. దున్నేటప్పుడు ఏలీసా వచ్చి ఏం చేశాడు? దుప్పటి ఎవరి మీద వేశారు? ఏలీసా మీద వేసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు పరిగెట్టేస్తున్నాడు ఎవరు? ఏలీసా. ఏలీసా ఏలియా వెనకాల పరిగెట్టాడు. దెర్ ఇస్ పవర్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఎ ప్రొఫెట్. ఒక ప్రవక్త ఒక వస్త్రములో శక్తి ఉన్నది. చెప్పలు కొడుతున్న దీని స్తోత్ర చరిత్ర. హల్లెలూయా. నిన్న మనం చూస్తాం, ఒక దైవజనుడు తోని సహవాసం చేస్తే ఎలాగ పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది అని నిన్న రాత్రి మనం చూస్తాం. ఒక విశ్వాసి, ఆత్మపుణ్యులైన విశ్వాసి, ఆత్మలేని విశ్వాసి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆత్మపుణ్యులైన విశ్వాసి దగ్గర నుంచి ఆత్మశక్తి ట్రాన్స్ఫర్ అవుతుంది. గట్టిగా చెప్పండి ఆమెన్. చెప్పండి ఆమెన్. మనం ఇలాగ కూర్చున్నప్పుడు ఒకరి శక్తి మరి ఒకరికి వచ్చి మనము ఛార్జింగ్ అవుతామన్నమాట. ఆమెన్. సంఘం ఎందుకండి? ఇంటి దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు వినడా? వింటాడా లేదా? వింటాడు. మరి సంఘానికి ఎందుకు రావాలి? ఇంటి దగ్గర బైబిల్ చదివితే దేవుడు మాట్లాడా? మాట్లాడతాడు. కానీ సంఘానికి ఎందుకు రావాలి? ఆన్లైన్లో చూసేస్తే సరిపోదా? సరిపోద్ది. అయితే ఎందుకు మనం చర్చికి రావాలి? ఎందుకు చర్చికి రావాలి అంటే శక్తి ట్రాన్స్ఫర్మ్ అవడానికి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక్కొక్క విశ్వాసి ట్రాన్స్ఫార్మర్ లాగా ఉంటారన్నమాట, పవర్ఫుల్ బ్యాటరీ లాగా ఉంటారన్నమాట. ఆ బ్యాటరీ నుంచి ఇంకొక బ్యాటరీకి ఏమవుతుంది? ఛార్జింగ్ అవుతుంది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఐఎమ్ ద ఛార్జర్ ఫర్ అనదర్ విశ్వాసి. నేను ఇతర విశ్వాసుల కొరకు నేను ఒక ఛార్జర్ని. చెప్దాం అందరూ. ఇతర విశ్వాసుల కొరకు నేను ఒక ఛార్జర్ని. చెప్పండి, మళ్ళా చెప్పండి. హల్లెలూయా. ఛార్జర్గా ఉందామా, ఆర్పే వారుగా ఉందామా? ఎవరు ఛార్జ్ చేశారు ఇక్కడ? ఏలియా ఛార్జ్ చేశారు. ఎవరిని ఛార్జ్ చేశారు? ఏలీసాని. ఇలా దుప్పటి వేసేసి వెళ్ళిపోతుంటే అయ్యా ఒక మాట, అయ్యా ఒక మాట అంటున్నాడు. ఏ నా వెనక వస్తున్నావేంటి? లేదయ్యా మీ వెనక వచ్చేస్తాను, కానీ నాకు చిన్న పర్మిషన్ ఇవ్వండి, మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పేసి వస్తానయ్యా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఏలీసా చిన్నవాడిగా ఉంటాడా పెద్దవాడిగా ఉంటాడా? చెప్పాలి, పెద్దవాడిగా ఉంటాడు. ఎందుకని? జాగ్రత్త వినండి, తల్లిదండ్రి బాధ్యత తెలిసినవాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంతే మాత్రం కాదు, ఆయనే పొలములో దున్నే పని కూడా చేస్తున్నాడు. మెచ్యూర్డు అని, పరిపక్వత కలిగిన వాడు. ఏలీసా ఎటువంటి వాడంటే, ఆయనకి ఎన్ని జతల ఎదులు ఉన్నాయి? 12 జతల ఎదులు ఉన్నాయి. రైతులు ఉన్నారు ఇక్కడ ఇశ్రాయేల్ గారు, 12 జతల ఎదులు దుంటుంటే ఇంటి దగ్గర ఎన్ని ఉంటాయి? ఇంకా ఉంటాయి కదా. ఆనాడు 12 జతలు ఒకేసారి దుంటున్నాడంటే ఎన్ని ఎకరాల పొలం ఉంటాయి? ఏలీసా గొప్ప ధనికుడు. చెప్పండి, అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి ఆ మాట, మళ్ళా చెప్పండి. ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళి వచ్చేదను. ఏలియాకి అర్థమైపోయింది, ఈయన మామూలు మనిషి కాదు, ఈయన నమ్మకస్తుడు, తప్పకుండా తిరిగి వస్తాడు. నీవు ఏం చేద్దాం అనుకుంటున్నావు చేయమని చెప్పాడు.
వెంటనే పరుగు పరుగు వెళ్ళిపోయాడు. ఆ ఎద్దుల నుండి ఒక ఎద్దుని తీసుకున్నాడు. ఎద్దుని తీసుకుని మొక్క మొక్కలుగా నరికాడు, వంట చేశాడు. వంట చేసి ఊర్లో భోజనం పెట్టారు, విందు చేశాడు. ఏమని, మరలా తిరిగి నేను రాను, నేను ఏలియా వెనక వెళ్ళిపోతున్నాను, నేను ఒక ప్రవక్తగా మారిపోతున్నాను. చెప్పలు కొడుతుంది దేవుని స్తోత్ర చరిత్ర. హల్లెలూయా. నేను ప్రవక్తగా మారిపోతున్నాను. ఏ పని అయితే చేస్తున్నాడు అమ్మా, ఏ ఎద్దు అయితే ఆయనకే ఆధారముగా ఉన్నది. చూడండి అక్కడ రాస్తాడు, చూడండి క్లియర్ గా రాస్తాడు. అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి, కాడి ఎడ్లను తీసి, ఏ ఎడ్లను తీసి అంట, కాడి ఎడ్లను తీసి వధించి, వధించి వాటి మాంసమును, వాటి మాంసమును గుర్తినో గల చేత వంట చేసి జనులకు వడ్డించెను, జనులకు వడ్డించెను. గట్టిగా చెప్పండి ఆమేన్. దాని తర్వాత భోజనం చేసిన తరువాత, వారు భోజనం చేసే వరకు అక్కడ ఉన్నారు. భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి, ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయిచుండెను. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయిపోయిందమ్మా వాక్యం, అయిపోయింది అధ్యాయం. ఇంగ్లీష్ లో చదువుతాను చూడండి. అండ్ ఫాలోడ్ Elisha and became his servant. English lo entha baagundi chudandi. Eliyanu vembadistu Eliyake oka daasuduga maaripoyanu. Chappalu kodutini dinu stotra chelidam. Koteswarudu kada ivudu suvarna saakshyam cheppindi, maa గేదండి, ఇలాగండి, అలాగండి అని పెద్ద సాక్ష్యం చెప్పి. హల్లెలూయా. ఒకటి రెండు గేదెలు ఉంటేనే ఇలాగ అనుకుంటా, రేపు 12 అరకలు గేదెలు వస్తాయి, అంటే 12 జతలు గేదెలు వస్తాయి, 24 గేదెలు కానీ మీకు వస్తాయి, నువ్వు మాకు దొరుకుతావు, ఆ సంఘానికి దొరుకుతావు. ఒక్కొక్క గేది నేను ఆలోచిస్తున్నాను సాక్ష్యం ఏంటండి, ఒక్క గేది 5 లీటర్ ఇస్తే 10 గేదెలు ఉంటే 50 లీటర్ పాలు, 24 గేదెలు ఉంటే అమ్మ నాయన మామూలు డబ్బులు ఉన్న వాళ్ళ వల్ల ప్రజలు, గేదెలు ఉన్న వాళ్ళందరూ ధనికులు. చెప్పలు కొట్టండి అందరూ. ఇంకా బోల్డ్ గేదెలు వచ్చునుగాక వాళ్ళకి. ప్రజలు ఆవులు గేదెలు ఎవరెవరికి ఉన్నాయి వాళ్ళంతా ధనవంతులు ఇప్పుడు. ఆమేన్. అప్పుడు కూడా ఆయన చాలా ధనవంతులు. ధనికుడైన వాడు ఒక దైవజనుడి దగ్గరికి వచ్చి ఒక పని మనిషిగా మారిపోయాడు. సర్వెంట్. సర్వెంట్ అంటే ఏంటి? పని మనిషి, దాసుడు. దాసుడుగా మారిపోయాడు. మనం ఎలాగుంటున్నామో ఆలోచించండి. మొదటి విషయం చాలా జాగ్రత్తగా వినండి. ఏలియా తర్వాత ఏలీసా ప్రవక్త అవడానికి కారణం ఏంటి తెలుసా? మొదటి విషయం, ఆయనే నమ్మకముగా ఉన్నాడు. ఏంటంటే చెప్పండి, నమ్మకముగా ఉన్నాడు. ఎలాగ నమ్మకముగా ఉన్నాడు? నేను వెళ్ళి వస్తానన్నాడు, వెళ్ళాడు, వచ్చాడు. రెండవది త్యాగము చేశాడు. ఏం చేశాడు చెప్పండి? త్యాగం చేశాడు. ఎవరైనా పవర్ ఆఫ్ లివింగ్ గాడ్ మినిస్ట్రీని నేను టెకప్ చేయాలనుకుంటే వెల్కమ్. పాస్టర్ గారి తర్వాత నేనే పవర్ ఆఫ్ లివింగ్ గాడ్ మినిస్ట్రీకి ప్రెసిడెంట్ని అవుతాను, చైర్మన్ని అవుతాను, సిఇఓని అవుతాను అని అనుకుంటే వెల్కమ్. కానీ నీకు ఏముండాలంట? త్యాగం ఉండాలి. త్యాగం లేకపోతే కొడుకులైనా కూతురులైనా దైవజనుడికే వాళ్ళు వేస్ట్, సేవకి పని చేయరు. మీరు చూడండి, చాలా మినిస్ట్రీలో అద్భుతంగా కొనసాగింది, అద్భుతంగా పెరిగింది. కానీ దైవజనుడు చనిపోయిన తర్వాత ఆ మినిస్ట్రీ నాశనం అయిపోయింది. కారణం ఏంటి తెలుసా? దైవజనుడు ఏ రీతిగా అయితే త్యాగపూరితమైన హృదయంతో మినిస్ట్రీని మొదలుపెట్టారో అటువంటి హృదయము లేని కుమారులను అప్పగించబట్టి ఆ మినిస్ట్రీ నాశనం అయిపోయింది.
చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సేవ అంటే ఆసామాసి విషయం కాదు. మొదటిది ఏం చెప్పానమ్మా? నమ్మకస్తుడు, చెప్పినట్లుగా చేశాడు. రెండవది త్యాగం, సర్వస్వం వదిలేసుకొని వచ్చేసాడు. ఇంకా నో రిటర్న్, ఇంకా తిరిగి వెళ్ళే వదిలేసి వచ్చేసాడు అంతే. గట్టిగా చెప్పండి ఆమేన్. వినవడలేదు, చెప్పండి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది చూద్దాం, చూడండి. మూడవది రెండవ రాజుల గ్రంథము 3:11. యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు, యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని, ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగాను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయుచు వచ్చిన శాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని, ఎలీషా ఇక్కడ ఉన్నాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్పండి, ఏలియా చేతుల మీద నీళ్లు పోయుచు వచ్చిన ఏలీషా. ఎవరి చేతుల్లో నీళ్లు పోస్తున్నాడు? నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను. ఏలియా ధనవంతుడా, ఏలీషా ధనవంతుడా? ధనవంతుడు వచ్చి ఏమి లేని వాడి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు? నీళ్లు పోస్తున్నాడు. ఒకసారి చూస్తారా ఏలియా ఎటువంటి వాడు? పదిహేడు అధ్యాయం మొదటి వచనం. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఏమన్నారు? మంచైనను వర్షమైనను పడదు. ఓకే, రెండో రాజుల గ్రంథం తీయండి, మొదటి అధ్యాయానికి రండి. వచ్చారా? 7:8 మిమ్మును ఎదుర్కొన్న వచ్చి ఈ మాట చెప్పిన వాడు ఎలాంటి వాడు అని రాజు అడిగాను. అందుకు వారు అతడు గొంగళి ధరించుకొని. ఏం ధరించుకున్నాడు? ఏంటంట గొంగళి అంటే? ఏంటి రగ్గు ఎలా ఉంటుంది? బాగుంటుందా? మన వేసుకున్న డ్రెస్ ఎలా ఉంది? ఆయన వేసుకున్న డ్రెస్ ఎలా ఉంది? ఓకే, కిందికి చదవండి క్లియర్. అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలుదట్టు కట్టుకుని వాడని. ఏం కట్టుకున్నాడు? తోలిదట్టు కట్టుకున్నాడు, గంగళి ధరించుకున్నాడు. బాప్తీసం ఇచ్చి యోహాన్ ఏం వేసుకున్నాడు? తీయండి ఒకసారి టక్కుమని. ఎవరు తీసి చదువుతారు? చెప్పనా రిఫరెన్స్? మత్తయి సువార్త 3:3. నా ముఖం చూస్తున్నారు అందరూ. ఒంటె రోమముల వస్త్రము మొలచుట్టూ తోలిదట్టి ధరించుకున్నాడు. ఈ ప్రవక్తలు ఎటువంటి వారండి? బాగా డబ్బులు ఉన్నవారా? సరైన వస్త్రము కూడా లేదు ఇక్కడ. కానీ మహాకోటేశ్వరు వచ్చి ఏం చేస్తున్నాడు? చేతికి నీళ్లు పెడుతున్నాడు, పోస్తున్నాడు. ఒక దాసుడుగా పనిచేస్తారు. ఎవరి దగ్గరే? ఏలియా దగ్గరే. హల్లెలూయా. ఆకాశ భూమి పాతాళం సృజించిన మహాదేవుడు, సృష్టికర్త అయిన దేవుడు భూలోకమునకు వచ్చి ఏమంటాడు తెలుసా?
నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు గాని పరిచర్య చేయడానికే వచ్చాను అని చెప్పి శిష్యుల పాదం ఏం చేశాడు? శిష్యుల పాదాలకు అడిగారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే తగ్గింపు. ఏం నేర్చుకుంటున్నారు చెప్పండి? తగ్గింపు. నీకు తగ్గింపు అనేది ఉండాలి. ఏలియా తర్వాత ఏలీసా ఎంత గొప్ప ప్రవక్త అవడానికి కారణం ఆయనలో ఉన్న తగ్గింపు స్వభావం. నాకు అన్ని తెలుసు, నేను గొప్పవాడని, నాకంటే అందరు చిన్నవాళ్ళు ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు సేవలో దేవుని పనిలో కుడి కాదు ఎడం కాదు ఈ చెయ్యి ఆ చెయ్యి అనకుండా నీవు పరిచర్య చేయగలిగితే నిజమైన దేవుని బిడ్డవే. గట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పానేమో, మరి ఒకసారి చెప్తున్నాను చూడండి. రేపు బల్లారదన అంటే ఈరోజు అందరూ వచ్చి చర్చకు అడిగేస్తుంటారు కదా. కొందరు అసలు బల్లారదన రోజే స్నానం చేసి వస్తారు, ఇంకా మిగతా రోజు వాళ్ళకి గుర్తు రాదు. బల్లారదన క్రైస్తవులు కొందరు ఉంటారు, చాలా జాగ్రత్తగా వినండి. కానీ పరిచర్య చేసేవారు కొందరు చేస్తుంటారు. ఆ రోజు జరిగిన సంగతి, శనివారం నాడు చర్చ్ బయట ఉన్న పార్కింగ్ ప్లేస్ అన్నీ కూడా వాటర్ వేసి ఒక అమ్మాయి నడుము కట్టుకుని కడిగేస్తుంది, నీట్గా కడుగుతుంది చర్చ్. రేపు బల్లారదన, పాస్టర్ గారు లోపల ఉన్నారు, పాస్టర్ గారు లోపల ఉన్నారు, ఏ విశ్వాసి రాలేదు. ఈవిడ మొత్తం కడిగేస్తుంది, అంత చెమట కారిపోతుంది, బట్టలు కూడా తడిసిపోతుంది. కడిగి 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 అలసిపోయింది. ఆ సంఘం నుంచి ఒక బ్రదర్ పాస్టర్ గారి దగ్గర మాట్లాడాలి అని వచ్చారు. వచ్చేటప్పుడు అమ్మాయిని చూశారు, మొత్తం ముద్దైపోయింది. మనసులో అనుకుని ఎంత కష్టపడుతుంది అమ్మాయి, పరిచర్య ఎంత చక్కగా చేస్తుంది, చాలా మంచి అమ్మాయిలాగా ఉంది. మీకు తెలుసా, చీపిరి పట్టుకున్న వాళ్ళందరూ పేదవాళ్ళు, బరకం వేసే వాళ్ళందరూ పేదవాళ్ళు. ఆ బరకం వేస్తేనే తప్ప నువ్వు వచ్చి కూర్చోలేవు, ఆ కుర్చీ వేస్తేనే తప్ప నువ్వు వచ్చి కూర్చోలేవు. ధనవంతులు వచ్చేసి కుర్చీలో స్టైల్గా కూర్చుంటారు. ఏ సంఘంలో అయినా జరిగేది అది. డబ్బులు ఉన్నవాడు పని చేయడు, డబ్బులు లేనివాడు పరిచర్య చేస్తుంటారు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కాలింగ్ వీలు కొట్టారు. పాస్టర్ గారు రమ్మన్నారు లోపలికి. వెళ్ళి మాట్లాడి ఒక అర్ధ గంట తర్వాత వస్తున్నా, ఆమె కడుగుతూనే ఉంది, చీపిరి పట్టుకుని పరా 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 లాగుతూనే ఉంది. ఆవేశం వచ్చేస్తుంది ఆ పిల్లకి. అయినా పని మని ఇంకెవరు సాయానికి రాలేదు, ఏం చేస్తుంది? ఒక్కొక్కసారి ఒకరు వచ్చి బలిపోయి బలి అయిపోతుంటారు, బలి పశువులాగా మన చర్చిలో. ఫోన్ చేసి పిలిచానండి, పాస్టర్ గారు వస్తారంట వస్తారంట. ఎంతసేపు కూర్చుంటుంది, వస్తే స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేద్దాంలే, ఒక్కరు కలుపుతారు కదా అనుకుంటే, రాలేదు అనుకో, మొత్తం ఒకరు చేయాలి, మొత్తం ఇద్దరు చేయాలి. అలాగా తుడుతూనే ఉంది తుడుతూనే ఉంది. బయటకు వచ్చే తర్వాత చాలా బాధ అనిపించింది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే ప్రైజ్ దాడు బ్రదర్ అని చెప్పి చీపిరి పట్టుకుని నిలబడింది. ప్రైజ్ దాడమ్మా, బాగున్నావా అన్నాను. ఆ బాగున్నాను. ఒక్కరు వచ్చావు, ఇంకా ఎవరు రాలేదండి, వస్తానన్నారు ఎవరు రాలేదు. కడిగేస్తే మంచిది కదండి, మనం ఎంత పరిచర్య చేస్తే మనకు అంత ఆశీర్వాదం కదండి బ్రదర్ గారు అని చెప్పారు. అవునమ్మా, చాలా సంతోషం. నేను ఒక మాట చెప్పనా నీకు, ఏమనుకోద్దు, ఈ మాట చెప్పేసి వెళ్ళిపోతానని చెప్పి పాకెట్లో చెయ్యేసి పర్స్ తీసింది.
పర్స్ తీసి ఆయన ఏం చేశారు, ఇదిగో అమ్మాయి చెల్లి ఇదిగో ఇది తీసుకో, సోమవారం నాడు నా ఆఫీస్కి వచ్చి కాలు, మంచి ఉద్యోగం తప్పకుండా నేను నీకు ఇప్పిస్తాను, నేను ఫలాని చోట ఒక ఆఫీసర్ని అని చెప్పి ఇలా ఇచ్చింది. ఆడి కార్, అటువంటి కార్ కంపెనీలో ఈయన మేనేజర్గా చేస్తున్నారు ఈ బ్రదర్. ఉద్యోగం ఇస్తాను తల్లి అంటే అలాగా అనియా అని చెప్పి తీసుకుని, అనియా మీకు నాకు ఆడిద్దాం అనుకుంటున్నాను, ఇవ్వచ్చాను అడ్రస్ ఇవ్వచ్చాను, ఇవ్వమ్మా దానికి ఏముంది, నేను నీకు ఫోన్ చేస్తాను అవసరమైతే, నీలాంటి అమ్మాయిలో అంటే మన సంఘంలో ఎవరు లేరు అని చెప్పింది చెప్పాడంట. చెప్తే ఆ గోడ దగ్గరికి, ఎక్కడ చర్చ్ గోడ దగ్గరికి వెళ్ళింది, వెళ్ళి అక్కడ కీ ఉంది, కీ తీసుకుంది, ఆన్ చేసింది కార్, కే అని, ఏంటి ఈ అమ్మాయి కారులో వచ్చిందా అని చూస్తున్నాడు. అక్కడికి వెళ్ళి కారు తలుపు తీసింది, తీసినప్పుడు ఆ కారు ఏ కారు తెలుసా, 2-3 కోట్ల రూపాయల కారు. ఈయన షాక్ అయిపోయారు, ఇసులా ఈ అమ్మాయి ఎవరు, ఎవరు కూతురు అనుకుంటారు. విజిటింగ్ కార్డు తీసుకుని వచ్చి ఇలా వెళ్ళి, అనియా ఎప్పుడైనా ఫోన్ చేయాలంటే మీరు ఫోన్ చేయవచ్చు అని ఇస్తే, ఇలా పట్టుకుంటే ఈయన ఏ కంపెనీ ఏ కార్ కంపెనీలో అయితే మేనేజర్గా ఉన్నారు ఆ కార్ కంపెనీ సీఈఓ ఈ అమ్మాయి. 2 చేతుల జోడించి, మేడం ప్రైజ్ ద లార్డ్ మేడం, మీరా మేనేజరు అనుకు ప్రేమతోనే ఇచ్చాడు, కానీ ఈ కంపెనీ సీఈఓ అక్కడ ఏం చేస్తుంది, పరిచర్య చేస్తుంది. నీళ్లు తుల్లిపోతుంటే ఇలాగ వచ్చారు బ్రదర్ గారు, అనియా ప్రైజ్ లార్డ్ అనియా వెళ్ళండి అని చెప్పి ఆపేసింది తుడవడం. డబ్బులు ఎంత ఉంది కాదు, నీ హృదయంలో తగ్గింపు ఎంత ఉంది అది కావాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మొదటి విషయం నమ్మకం ఉండాలి నీవు దేవుడి విషయంలో, కుటుంబ విషయంలో, సంఘ విషయంలో, నీ పని విషయంలో నమ్మకత్వం అనేది ఉండాలి, అప్పుడు ఎలియా కంటే గొప్పవాడు అవుతావు. హల్లెలూయా. రెండవది త్యాగం ఉండాలి, ఏదైనా జరగాలంటే త్యాగం లేకుండా జరగవు, త్యాగం ఉండాలి. వేర్ దెర్ ఇస్ నో సాక్రిఫైస్ దెర్ ఇస్ నో లవ్ అన్నారు, త్యాగం లేనిది ప్రేమ లేదు అన్నారు. వేర్ దెర్ ఇస్ నో లవ్ దెర్ ఇస్ నో క్రిస్టియానిటీ అన్నారు, అంటే ప్రేమ లేనిది క్రైస్తవత్వం లేదు. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. మొదటి విషయం ఏంటి చెప్పండి, నమ్మకము. రెండవది త్యాగము. మూడవది తగ్గింపు. దేనికి స్తోత్రం. నాలుగవది ఏంటి తెలుసా, సహనము, ఓర్పు. ఏం చెప్పండి, పేషెన్స్, సహనము. ఏం చెప్పండి, సహనం. ఎలీషాకి సహనం ఎలాగుండిదో, ఓర్పు ఎలాగుండిదో వచ్చే వారం చెప్తాను. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వచ్చేవారం ఏంటి, బల్లారదనా కదా, వచ్చేవారం బల్లారదన. బల్లారదన రోజు వాక్యం కంప్లీట్ చేస్తాను, లేకపోతే 1 గంట అయినా కంప్లీట్ అవదేమో అనే డౌట్ వేసింది, అందుకని వచ్చేవారం కంప్లీట్ చేస్తాను. అందరూ సిద్ధపడి బల్లారదనకు రండి. 1వ తేదీ ఎప్పుడు వచ్చింది చూడండి, ఎప్పుడు వచ్చింది, రైట్, శుక్రవారం 1వ తేదీ సాయంత్రం. మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీకు పోస్ట్ వచ్చేస్తుంది, రాజమహేంద్రవరం రాజమండ్రి నుంచి ఒక దైవజనుడిని పిలుస్తున్నాం, మంచి దైవజనులు వస్తున్నారు,
అందరు కూడా ఒకటే తేదీ, ఓకేనా? ఒకటే తేదీ. మంగళవారం ఎలాగ ప్రార్థన ఉంటుంది, బుధవారం అలాగా యౌవనస్తులు కూడిక ఉంటుంది, తర్వాత శుక్రవారం సాయంత్రం 6:30 వచ్చి ఇక్కడ ప్రార్థన మీరు మొదలు పెట్టాలి. ఆమెన్. కరెక్ట్గా 7 పాట మొదలు పెడతాం. పావుతొక 8 ఇంటికి వాక్యం సమయం ఇచ్చేద్దాం. 9 ముగించి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందరు శుక్రవారం నాడు రండి, శుక్రవారం నాడు దేవుని దివ్యాలయం పొందండి. పాస్టర్ ఎఫ్ఎఫ్ఆర్ గారు వస్తున్నారు దైవ సన్నిధి మినిస్ట్రీ నుంచి. తప్పకుండా దేవుడు మాట్లాడతారని విశ్వాసంతో రండి, ఉజ్జీవించబడదాం. రివైవల్ ఉజ్జీవ కూడిక. ఆమెన్. రెండు చేతుల పైకి ఆమెన్ చెప్పండి. సాయంత్రం ఎవరిదారులు వాళ్ళ పని మూసేయండి, అక్కడ ఆపియండి. సాయంత్రం తొందరగా చేసేయండి. ఆ రోజు పని తొందరగా చేసి 6:30 వచ్చి పడిపోండి. మంచి వాక్యం విందాం. చర్చ అంతా నిండిపోవాలి ఆ రోజు. హల్లెలూయా. అంతే మాత్రం కాక మీ ఫ్రెండ్స్, స్నేహితులు, బంధువులు, వేరే సంఘానికి వెళ్ళిన వారు ఎవరున్నా పర్వాలేదు, ఉజ్జీవ కూడిక కనుక అందరినీ తీసుకుని రండి. దేవుడి దీవెన వాళ్ళు పొందుతారు. ప్రతి వారము నూతనమైన సేవకుల ద్వారా ప్రతి నెల మనము వాక్యం వింటాం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. శుక్రవారం ప్రార్థన ఉంటుంది, మళ్ళీ శనివారం సాయంత్రం మనకు పరిశుద్ధాత్మ కూడిక ఉంటుంది, ఆదివారము బల్లార్ధన మన సుసన్నా డేవిడ్ వాళ్ళు భోజనం పెడుతున్నారు. దేవుడు వారిని దీవించును గాక. అందరు సిద్ధపడే ఆ రోజు రావాలి. అలాగే 2 సిద్ధపాటికి మనకు సమయం ఉంది, శుక్రవారం శనివారం. సిద్ధపాటు ఆరాధన అని అనుకోండి, తప్పకుండా రండి. గట్టిగా చెప్పండి ఆమెన్. గట్టిగా చెప్పండి ఆమెన్. హల్లెలూయా. సంతోషమేనా? ఎంతమందికి సంతోషంగా ఉంది? సంతోషమా? అందరు నిలబడండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఈ చరణం పాడదాం, పాడి తర్వాత ప్రార్థన చేస్తాను, ఇంటికి వెళ్ళిపోదాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయ మందు, ఆయన పరిశుద్ధాలయ మందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. స్తుతించుడి ఎల్లప్పుడు సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవా స్తుతి. గంభీర కాలముతో, గంభీర కాలముతో ఎల్లప్పుడు దేవుని స్తుతి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి.